సెకండ్ జూన్ నాటికి 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆనాటికి మన నాలుగు విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. సెకండ్ జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్ల అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 24,111 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పిడిసిఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పిడిసిఎల్ 4,137 కోట్లు అప్పు, 18 కోట్లు ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే, అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈరోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022 ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది, ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 66.7 పాయింట్లు ఇచ్చింది. రాజస్థాన్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 1.7 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి 11.4 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. భారతదేశంలో కేవలం కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు మాత్రమే విద్యుత్ విషయంలో 100 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది, నేను చెప్పుకుంటుంది కాదు. పవర్ జనరేషన్కి సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష. ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి, మొట్టమొదటి బలిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిలు దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మనుషుల పరిస్థితి, మినిస్టర్ గారు సార్,